హాయ్ వెల్కమ్ టు విలేజ్ శ్రీ కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ వంకాయ తుణ్ణి మంచి కూర చేశాను చాలా బాగుంటుంది ఈ టైప్లో చేసుకున్న ఎవరికైనా సరే మంచి రుచితో నిండా అన్నం తినచ్చు ఇది ఎలా అంటే ఎక్కువ శాతం మన పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లలో క్యాటరింగ్ వాళ్ళు చేస్తూ ఉంటారు సేమ్ రుచితో ఇప్పుడు మన ఇంట్లోనే మనమే సొంతంగా తయారు చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ టైప్లో చేయండి రుచి మాత్రం చాలా బాగుంటుంది ఈ టైప్లో చేస్తే వేడి వేడి అన్నంలోకి కడుపు నిండా అన్నం తినచ్చు ఓకేనా ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకుందాం ఫ్యాన్ పెట్టాక దాన్ని కాస్త వేడెక్కనిచ్చి ఒక చిన్న కప్పు వేరు పప్పు వేసుకునేసి ఒక స్పూను గుండు మినపప్పు ఒక స్పూను పచ్చి శనగపప్పు ఇవి వేసాక కొద్దిగా అలా అనేసుకునేసి ఇప్పుడు మళ్ళీ ఒక స్పూను ధనియాలు కొన్ని వెండి మిరపకాయలు అంటే ఒక ఏడునిమిది దాకా మిరపకాయలు అందులో వేసుకుందాం ఆ తర్వాత తెల్ల నువ్వులు కూడా ఒక స్పూను వేసి ఆ తర్వాత దీన్ని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా కలుపుతూ ఎరడాలుగా బ్యాగ్నివ్వాలి అంటే మంచి కలర్ వచ్చేదాకా ఈ టైప్లో వచ్చాక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి తీసేసి బాగా సల్లారనిచ్చి ఇచ్చి ఒక మిక్సీ జారీ తీసుకొని దాంట్లో ఈ ఫ్రై చేసినవన్నిటిని కూడా వేసేద్దాం వీటిని ఫ్రై చేసేటప్పుడు మాడకుండా చూసుకోవాలి అప్పుడు పొడి కూడా చేదు లేకుండా బాగుంటుంది ఇప్పుడు ఒక వెల్లుల్లి గడ్డను ఒకదాన్ని విడదీసి పాయలుగా అందులో వేసేసి ఒక గడ్డ సరిపోతుంది కొంచెం చిన్నదైనా పెద్దదైనా ఓకే ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా పొడిగొట్టి పెట్టుకోవాలి ఈ పొడిగోడక ఏంటంటే బరక బరక లేకుండా కొంచెం మెత్తగా ఉంటే చాలా బాగుంటుంది ప్రతి మొక్క గొడక అతుక్కొని మంచి రుచినిస్తుంది అన్నట్టు అందుకని ఈ టైప్లో మనం పొడిని కొట్టి రెడీ చేసి పక్కన పెట్టేసుకునేసి ఇప్పుడు నిమ్మకాయ సైజు చింతపండు తీసి ఒక బౌల్లో ఈ విధంగా విడదీసి వేసుకుంటే ఏంటంటే నానటానికి బాగుంటుంది ఇప్పుడు నీళ్ళు పోద్దాం నీళ్ళు పోసాక ఒక పది నిమిషాల సేపు దీన్ని నాననివ్వాలి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక ఫ్యాన్ పెట్టేసి ఫ్యాన్ పెట్టాక దాన్ని కాస్త వేడెక్కనిచ్చి కొద్దిగా నూనె వేద్దాం అంటే ఒక గంట నూనె పోసి దాన్ని వేడెక్కనిచ్చి సగం స్పూను ఆవాలు వేసుకునేసి తర్వాత సగం స్పూను జీలకర్ర వేద్దాం ఇవి రెండు సగం సగం స్పూను సరిపోతే ఆ తర్వాత పచ్చిమిరపకాయలు రెండింటిని తీసుకొని చీల్చి వేసి కరివేపాకు కూడా అందులో వేసి ఇది చిటపట్టలానివ్వాలి అది మంచి స్మెల్ వచ్చేది తీసుకొని మరింత రుచి వస్తుంది కరివేపాకు ఆ తర్వాత ఒక ఆనియన్ని కట్ చేసి చిన్న ముక్కలుగా అందులో వేసేసుకుందాం ఆ తర్వాత ఇవన్నింటినీ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేగనివ్వాలి ఈ టైప్లో బాగా వేగా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను వంకాయల్ని ఈ టైప్లో మనం ఈ సైజుల్లో కట్ చేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి ముందుగానే బౌల్లో నీళ్ళు పోసి దాంట్లో కాస్త ఉప్పు సాల్ట్ వేసుకొని గల్ల ఉప్పు వేసుకోవచ్చు వేసి ఈ టైప్లో కట్ చేసి నానబెట్టుకుంది అంటే ఇవి కరునెక్కకుండా బాగుంటాయి అన్నట్టు ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే వంకాయలు తీసుకునేటప్పుడు చూసుకోవాలి ఈ టైప్లో లేతగా ఉన్నాయి తీసుకుంటే ఏంటంటే మరింత రుచి వస్తుంది ఇప్పుడు కట్ చేసిన వాటిని అందులో వేసేసుకుందాం కూరలో ఓకేనా ఈ కూరలో వేసాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక సగం స్పూను పసుపు తీసుకుందాం అది వేసాక కాస్తల కలపాలి ఈ పసుపు కూడా ఏంటంటే ప్రతి ఒక్క ముక్కకి అతుక్కునేసి ప్రతి ఒక్క ముక్క ఈ పసుపుని కాస్త పీల్చుకుంటే దీనికి మంచి రుచి వస్తుంది ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేద్దాం సాల్ట్ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి అది కూడా ప్రతి ఒక్క ముక్కకు పడితే అప్పుడు వంకాయ కరువున ఎక్కకుండా మరింత రుచి వస్తుంది అందుకోసమని ఇప్పుడు మూత పెట్టి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు సేపు బాగా డమ్ అనగనివ్వాలి ఈ టైప్లో బాగా ఉడకాలి ఆయిల్ ఎంత బాగా వంకాయ ఉడకద్దో మరింత రుచి వస్తుంది అన్నట్టు దీన్ని అసలు సీక్రెట్ ఇస్తే కూరగాయలు కల్లా కొడక రారాజు ఏంటిది వంకాయ దీని రుచికి మాత్రం చెప్పే అవసరం లేదు అంత మంచి రుచిగా ఉంటుంది అందులో ఈ టైప్లో మంచి లేతకాయలు తీసుకునేసి ఈ ప్రాసెస్లో కనుక చేసామంటే కూర రుచి మాత్రం అదిరిపోద్ది ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని దాంట్లో వేసేసుకుందాం ఇది ఎలా అంటే స్కిప్ చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఎలా చేయాలన్నది అర్థం అవుతుంది క్యాటరింగ్ వాళ్ళు చేసే రుచి మన ఇంట్లోనే మన చేతుల మీదనే ఓకేనా ఇప్పుడు దీన్ని మనం ప్రతి ఒక్క ముక్క గొడక పట్టే విధంగా ఈ పొడి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఓకేనా ఆ టైప్లో చేసుకుంటా వస్తే ఏంటంటే ఈ ముక్క ప్రతి ఒక్క ముక్క ఈ పొడిని బాగా పీల్చుకునేసి మరింత రుచి వస్తుంది ఇప్పుడు చింతపండు నీళ్ళని జాలీ సహాయంతో అందులో పోసేసుకుందాం ఇందాక నానబెట్టుకున్న చింతపండుని పిసికి రసం తీసి జాలీసంతలో పోసుకున్నాక ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి రుచి చూసుకునేసి సాల్ట్ ఎంత అవసరమో అంత సాల్ట్ అందులో వేసుకుందాం ఇది మాత్రం ఆప్షనల్ ప్రతి ఒక్కరు రుచి చూసినాకనే సాల్ట్ వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక దాదాపు ఆరు నుంచి ఎనిమిది నిమిషాలు పులుసు బాగా మరగనివ్వాలి ఆరు నుంచి ఎనిమిది నిమిషాలు సేపు అంటే ఈ పులుసు మరగటానికి సరిపోతుంది చూడు ఈ టైప్లో వచ్చిన తర్వాత ఒక్కసారి అలా తిప్పుకునేసి ఇంకెక్కువ శాతం ఏంటంటే వంకాయలని గుజ్జు చేయకుండా అంటే కచ్చబిచ్చ కలబెట్టి గుజ్జు చేయకుండా ఈ టైప్లో చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక్కసారి అన్నీ పర్ఫెక్ట్గా అయ్యాలేదు చూసుకునేసి మీదకించి కొత్తిమీర చల్లుకుందాం అంటే ఉప్పు ఇవన్నీ చూసుకునేసి కొత్తిమీర చల్లుకునేసి కాస్త అలా కలబెట్టుకోవాలి అలా కలబెడుతుంటేనే మన నోట్లోకించి నీళ్లు వరతాయి అంత బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ టైప్లో ట్రై చేయండి క్యాటరింగ్ వాళ్ళు చేసేది ఇప్పుడు మన ఇంట్లోనే నేరుగా మన చేతుల మీదగానే ఆ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి కానీ చపాతీ పూరి దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్ రుచితో కడుపు నిండా అన్నం తినచ్చు ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఈ విధంగా చేసుకున్న ఎవరికైనా సరే నెంబర్ వన్గా వస్తుంది ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంది ఈ విధంగా చేస్తే ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా తిన్నాక కామెంట్ రూపంలో పెట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మన మెంబర్స్కి కానీ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి లైక్ కొట్టండి ఓకేనా